సమరానికి అధికార వైసీపీ సిద్ధమవుతోంది. 175 టార్గెట్ గా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోంది. ముందుగా వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై ఫోకస్ పెట్టారు అధినేత జగన్. జిల్లాల వారీగా కసరత్తును కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలను ప్రకటించిన రెండో జాబితా విడుదలకు సిద్ధమయ్యారు. ఏపీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని ఖరారు చేసిన సీఎం జగన్ అప్పటి నుంచి ఇతర స్థానాలపైన కసరత్తు చేస్తున్నారు. కొంతమందిని వేరే చోటకు పంపి మరికొందరికి సీటు ఇవ్వకుండా కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా సుమారు 50 నుంచి 60 స్థానాలకు సంబంధించి సీఎం జగన్ ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. మొదటి విడతలో 11 స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన జగన్ 1-2 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించిన మార్పులు చేర్పులపై కసరత్తు కంప్లీట్ చేశారు. అందులోనూ 35 స్థానాలపై క్లారిటీ రావడంతో ఏ క్షణమైనా రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి అనంతపురం జిల్లాపై ఓ క్లారిటీకి వచ్చారు సీఎం జగన్. ఉమ్మడి తూర్పు గోదావరి ఇన్ఛార్జీల మార్పుపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్ 4 సిట్టింగులకు నోటికేట్ అన్నారట. జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబు, కుండేటి చిట్టిబాబులకు టికెట్ నిరాకరించినట్టు సమాచారం. ఈ సమయంలో మంత్రి వేణుగోపాల్ స్థానం మార్చగా మరో మంత్రి విశ్వరూప్ స్థానంలో ఆయన కొడుక్కి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మార్గాని భరత్, వంగ గీతల్ని అసెంబ్లీ బరిలోకి దింపబోతున్నారు వైసీపీ అధినేత. తాజాగా విడుదలగానున్న ఉమ్మడి తూర్పుగోదావరి కొత్త ఇన్ఛార్జీల జాబితాలో జగంపేట నుంచి తోట నరసింహం, పిఠాపురం వంగా గీత, ప్రతిపాడు వరుపుల సుబ్బారావు, పీగన్నవరం మోకా రమాదేవి, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాజోలు రాబాక వరప్రసాద్, తుని దాడిశెట్టి రాజా పేర్లున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వైసీపీ ఇన్ఛార్జీలపై క్లారిటీకి వచ్చారు సీఎం జగన్. తాజా లిస్టులో తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, తణుకు కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం గ్రంథి శ్రీనివాస్, కొవ్వూరు తానేటి వనిత పేర్లున్నట్లుగా వైసీపీ వర్గాల్లో టాక్. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి నోటికేట్ అని చెప్పగా పోలవరం ఎమ్మెల్యేకి బదులు ఆయన భార్యకు అవకాశం ఇస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం మంత్రుల స్థానాలు మారడం లేదు. ఇలా ఉంటే దాదాపు 20 రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. తాజాగా సీఎంఓకి వచ్చిన వారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, కన్నబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీలు బాలశౌరి, మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సీఎంఓకి వచ్చి గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్తో చర్చించినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులు చేర్పులపై నేతల అభిప్రాయాలు తీసుకుని ఇన్ఛార్జీల్ని ఖరారు చేస్తున్నారు సీఎం జగన్. దీంతో ఏ క్షణమైనా వైసీపీ ఇన్ఛార్జీల రెండో లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది.